गाइज नमस्ते वेलकम टू माय चैनल धरणी कुकिंग मैनिया कोंचम चैनल नेम चेंज चेसामु टाइम पास नुंची धरणी कुकिंग मैनिया की ई रोजु रेसीपी वच्चेसी चिकेन बिर्यानी दानिकि कावाल्सिन इंग्रीडियंट्स इदि बासमती राइस एक्चुअल गा ई रोजु ई बासमती राइस यूज चेस्तुन्नाम कानी ब्राउन राइस यूज चेसुकुंटे अदि चाला हेल्दी इदि चिकेन కొరియాండర్ లో లీవ్స్ సెపరేట్గా బ్రాంచెస్ కూడా పడేయకుండా అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది టొమాటో, ఆనియన్స్, కాజు, చిల్లీస్, వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఘీ, కర్డ్ అండ్ సాల్ట్, ఇది వచ్చేసి లెమన్. ఇవి స్పైసెస్, బిర్యానీలో వేసుకునే స్పైసెస్ ఏవంటే బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, షాహీ జీరా, జావిత్రి, జాజికాయ, ఇది వచ్చేసి ఇలాచి, సినమన్, క్లావ్స్, కాలాజీరా, ఇది వచ్చేసి స్టార్. నెక్స్ట్ స్పైసెస్ టర్మరిక్, పెప్పర్ పౌడర్, ఇది కారం, ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్, ఇది గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. స్టార్ట్ చేయకముందే ఒక 2 అవర్స్ ముందు దీంట్లో స్పైసెస్ వేసుకున్నాను. ఏవేవంటే చెక్క, స్టార్ ఫ్లవర్, స్టార్, ఇంకా వచ్చేసి క్లావ్స్ వేసుకొని, ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒక దాని తర్వాత కొంచెం కట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ రెఫ్రిజరేట్ చేసిన తర్వాత ఇప్పుడు యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ 1 అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి మీరు కుక్ చేసే ముందు, సో దట్ అది బాగా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ దెన్ మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ అయిపోయింది, సో ఇప్పుడు కాజు ఉన్నాయి కదా, కాజు అన్నీ ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి, ఇంకా టైం టు రిమూవ్ ఫ్రమ్ ప్యాన్. ఇప్పుడు వచ్చేసి కాజు తీసేసాము రోస్ట్ అయిపోయిందని, ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి అదే ఆయిల్లో. ఫస్ట్ వచ్చేసి బిర్యానీ లీవ్స్, మళ్ళీ ఇది వచ్చేసి స్పైసెస్, నెక్స్ట్ క్లావ్స్ వేసుకోవాలి. దెన్ కొంచెమే, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కలిపాం కాబట్టి, షాహీ జీరా, ఇది వచ్చేసి స్టార్, అండ్ దెన్ జావిత్రి, అండ్ దెన్ ఇలాచి. జావిత్రిని వచ్చేసి తురుముకోవాలి. తురుముకున్న తర్వాత జస్ట్ ఒక పించ్ కనిపిస్తుంది, ఒక పించ్ ఆఫ్ ఇంతే వేయాలి, మంచి ఎసెన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బాగా కట్ చేసుకున్న స్లైస్డ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఈ ఆనియన్స్ అంతా ఇప్పుడు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది బాగా తిప్పుకోవాలి, ఒక 5 మినిట్స్ బాగా తిప్పుకోవాలి, లేదంటే అది కింద పట్టేస్తుంది, అది మాడిపోయినట్లు అయిపోతుంది. బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 1/2 కేజీ టమోటా వేసుకోవాలి. తర్వాత బాగా సాల్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అది బాగా కుక్ అవుతుంది, ఇంకా వాటర్ కూడా దాంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చికెన్ వేసుకోవాలి కుక్కర్లో, సో దట్ ఒక విజిల్ పెట్టుకొని ఇది అంతా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమోటాస్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి. దీంట్లో నేను వచ్చేసి కొరియాండర్ స్టెమ్స్ కూడా వేసాను ఇందాకే. అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి 1/2 టీ స్పూన్, ఆల్మోస్ట్ 1 టీ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. నేను చికెన్ కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్ అయిన చికెన్ వచ్చేసి అక్కడ కుక్ అయిన గ్రేవీలో, అదే టొమాటోస్ అన్నిటిలో వేసుకుంటున్నాము.
అంత బాగా కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి చికెన్లో కొత్తిమీర వేశాను. అది వచ్చేసి ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఇప్పుడు రైస్ వచ్చేసి 1 అవర్ అయిపోయింది నానబెట్టుకొని. ఇప్పుడు ఇది ఉడక పెట్టుకో. ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్లో రైస్ అంతా వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీలో చికెన్ వేసుకున్నాం కదా, అదంతా బాగా ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ 40% బాయిల్ అయిపోతుంది. అప్పుడు మనం పక్కన ప్యాన్లో ఇలా అంతా మనం కుక్ చేసుకున్న కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు రైస్ వచ్చేసి 50% బాయిల్ అయిపోయింది. ఫస్ట్ సెట్ తీసుకొని ఇప్పుడు మనం వేసుకున్న కర్రీ ఉంది కదా, దానిపైన మనం ఇలా బాగా చుట్టూ అంతా వచ్చేలాగా స్ప్రింకిల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చికెన్ అంతా మనం పెట్టుకుంటున్నాం. చికెన్ తందూరి అటింకు ఇది, ఇంత పెద్ద పీసెస్ చేస్తున్నావు, నాకు అరేబియన్ మండి లాగుంది. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు కర్రీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ సెట్ ఇది ఒక చికెన్ వేసేవాటి ఇంకో కర్రీ కాదు, చికెన్ అలాంగ్ విత్ కర్రీ అనయ్య. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 60% బాయిల్ అయిన రైస్ వేసుకోవాలి. ఇలానే చేస్తూ పోలేదు లాస్ట్ వరకు. మళ్ళీ మనం నెక్స్ట్ లేయర్ చికెన్ అండ్ ఎన్ని లేయర్స్ వేస్తావు ఇంక ఇలా? ఒక 2-3 లేయర్స్ అనయ్య. ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఎందుకు వేస్తారు, మామూలుగా వేసేయచ్చు కదా కిందనే అంతా. కిందనే కూడా వేయచ్చు, బాగుంటుంది. ఇంకే మసాలా మొత్తం వేసేస్తారా? మసాలా అంతా అనయ్య. దీనిపైన నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసుకోవాలన్నయ్య. ఓకే, ఇప్పుడు ఇంకా లాస్ట్ లేయర్ దీనిపైన రైస్ వేసుకుంటున్నాం. ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇది ఇంకా ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ స్టవ్ పైన ఇలా రైస్ అంతా లేయర్ లేయర్గా వేసుకోవాలి. ఇంకా లాస్ట్ లేయర్ ఇది. ఇలా లాస్ట్లో ఇంకా పుదీనా ఇంకా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే మంచి ఎసెన్స్ ఉంటుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాము. ఇక ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. బాగా స్టీమ్ అంతతోనే కుక్ అవుతుంది. వాటర్ కూడా మనం కుక్కర్కి చుట్టూ కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఇది చాలా బాగా కుక్ అవుతుంది. ఓకే గైస్, లెట్ అస్ వెయిట్ ఫర్ 10 మినిట్స్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ వైల్ బిర్యానీ ఇంకా 10 మినిట్స్లో రెడీ అయిపోయే లోపల ఇక్కడ గడ్డ చట్నీ పెరుగు చట్నీ చేస్తున్నాము. దానికి ప్లెంటీ ఆఫ్ ఆనియన్స్ తీసుకోవాలి, స్లైస్ చేసింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి చిల్లీస్ అండ్ దెన్ 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇది బాగా ఇది వేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇది బాగా మిక్స్ చేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పెరుగు చట్నీ మిక్స్ చేసుకున్నాము. ఇంకా అంతే అండి, కర్డ్ పెరుగు చట్నీ అయిపోయింది. ఇంకా బిర్యానీ అబౌట్ టు కంప్లీట్ వితిన్ ఫ్యూ మినిట్స్. విల్ వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడు బిర్యానీ అంతా అయిపోయింది. ఎత్తి చూసి చేసి మెల్లే అదిలిపోతుంది. అసలు త్వరగా ప్లేట్లో పెడితే తింటాం. టైమ్ టు సర్వ్ ఇన్ టు ద ప్లేట్. ఓహో, పెరుగు చట్నీ టేస్ట్ చేద్దా అన్నయ్య? ఇప్పుడు అన్నయ్య టేస్ట్ చేస్తున్నారు. పెరుగు చట్నీ కూడా తీసుకురా. ఎలా ఉంది అన్నయ్య? వావ్, ఎక్కడి పోల బయట బిర్యానీలు. పీస్ కూడా అంత బాగా కుక్ అయింది. ట్రై ఇట్ అవుట్ ఇన్ యువర్ హోమ్ గైస్. బా బా బా, ఆసమ్. కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా, కొంచెం వీడియో ఫోన్ పక్కన తీసి తింటాను. పీస్ నాకే పీస్ చూడు ఎంత పీస్ అసలు. వావ్, అసలు ఎంత బాగా కుక్ అయింది అసలు. వెరీ గుడ్, ఇంకో చాలా బాగా చేసావు అసలు.
క్రేజీ అసలు ఇది చూడు అసలు ఏదో స్టేక్ వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు లాస్ట్లో ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత చాలా ముంతమాటి పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే గైస్ డూ ట్రై ఇన్ యువర్ హోమ్స్ స్టే హ్యాపీ గైస్ ఇట్ ఈస్ వెరీ జ్యూసీ చికెన్ ఈస్ వెరీ జ్యూసీ అండ్ రైస్ సో టేస్టీ ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్స్ గైస్ మౌత్ వాటరింగ్గా ఉంది ఓకే బాయ్ గైస్